ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు వారు ఒక స్టేట్మెంట్, ఒక ప్రకటన మీడియాలో చూడడం, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో చూడడం జరిగింది. కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు ప్రజాక్షేత్రంలోకి వస్తా, ప్రత్యక్ష పోరాటం చేస్తా అని కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు ప్రకటించడం జరిగింది. మీరు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్న కేసీఆర్ గారిని, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఇంట్లో కూర్చొని మీడియాలో ప్రకటనలు ఇవ్వడానికే పరిమితమైంది అయ్యిర్రు మీరు అని కాంగ్రెస్ పార్టీ మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మీరు ఇంట్లో కూర్చుంటారు, మీడియాలో ప్రకటన చేస్తారు, ప్రజాక్షేత్రంలో, ప్రజా జీవితంలో ప్రజలతోటి నేరుగా డైరెక్ట్ గా మాట్లాడే సందర్భము గత 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఆనాడు చేయలేదు, ప్రతిపక్ష నాయకుడుగా ఇప్పుడు చేస్తలేరు. మీకు అలవాటున్నది సభల పోయి మాట్లాడడము, మీడియా ముందు మాట్లాడడం. మీరు నేరుగా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి హోదాలో ఆ రోజు ప్రజలకు బాధ్యత పరంగా మాట్లాడలేదు, ఇప్పుడు లేరు. సభలకు, మీడియాకే పరిమితమైన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అనేది చాలా స్పష్టంగా మేము కాంగ్రెస్ పార్టీ మీకు తెలియజేస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా 15 ఏళ్ల కాలంలో ప్రజా సమస్యల మీద పోరాటము చేసింది. అందులో ప్రధానంగా రైతు రుణమాఫీ 9.5 సంవత్సరాల కాలంలో మీ పరిపాలన, 10 ఏళ్ళు కాదు, 9.5 ఇయర్స్ అంటే 9 సంవత్సరాలన్నర కాలంలో కాంగ్రెస్ పార్టీ మీరు ఇస్తున్న 1.5 లక్షల రుణమాఫీని ఒకే కిస్తీలో మాఫీ చేస్తలేరు. కిస్తీల వారిగా డబ్బులేస్తున్నారు, కిస్తీల వారిగా మీరు డబ్బులేస్తున్నారు, అది రైతులకు తృప్తిగా లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఒక సందర్భంలో 3 పిసిసిలు, 2 పిసిసిలు, 1 ప్రతిపక్ష నాయకుడు. ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాకముందు 2 ఏళ్ల పిసిసి ప్రెసిడెంట్ గా, అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ గా, ఈ 9.5 ఏళ్ల కాలంలో 2 పిసిసిలు, 1 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, 1 రేవంత్ రెడ్డి గారు. ఆ 9 ఏళ్ల కాలంలో అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ప్రజలతో నేరుగా, రైతులతో నేరుగా అధికార పార్టీ ఆనాడు బిఆర్ఎస్ కేసీఆర్ ముఖ్యమంత్రి ప్రజలతో మాట్లాడతలేడు, ప్రజలకు అందుబాటులో లేడు, సెక్రటేరియట్కి అందుబాటులో లేడు, సెక్రటేరియట్కి వస్తలేడు, ప్రగతి భవన్ కి అపాయింట్మెంట్స్ లేవు. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పరంగా సిఎల్పి బట్టి విక్రమార్క, మేమందరం ఎమ్మెల్యేలకు ఉంటే అందరం కూడా రైతుల పక్షాన రైతు రుణమాఫీ విషయంలో పోరాటాలు చేసిన చరిత్ర ఇది, నిజం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ సిఎల్పి రైతుల పక్షాన రైతుల కోసము, ఒక రైతు రుణమాఫీ కాదు, రైతు పంట నష్ట పరిహారం గాని, విత్తనాల విషయంలో గాని, ఎరువుల విషయంలో గాని, ప్రతి రైతు ఏ ఇబ్బంది పడుతున్నా పోరాటంలో ఎప్పుడు 9.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ని వీలైనంత మా ప్రయత్నం అంతా మేము చేసినాం. అధికారం వచ్చి 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల్లో ఇప్పుడు అదేమో ప్రతిపక్ష పార్టీగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సిఎల్పి చేసిన పోరాటాలు వివరణ ఇస్తున్నాం. ఇప్పుడు ప్రజలు, తెలంగాణ ప్రజలు, రైతులు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన అధికారము 9 నెలలు అవుతుంది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కార్యకారి నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన నుంచి 9 నెలల్లో ఉదయము 10:30 సెక్రటరీట్ మొదలైతే సాయంత్రం 6 గంటల వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎంటైర్ మా కేబినెట్ మినిస్టర్లు అందరూ కూడా సెక్రటరీట్ లో అందుబాటులో ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన మీరు మాట్లాడడానికి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే,
మీరు 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు రికార్డు తీయండి. 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో సెక్రటేరియట్ లో ఎన్ని రోజులు గడిపారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 9 నెలల్లో ఎన్ని రోజులు సెక్రటేరియట్ లో కూర్చున్నారు? దీనికి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు దీని మీద డిబేట్ కి మీరు చర్చకు సిద్ధం కాగల. మీ 9.5 సంవత్సరాల కాలంలో సెక్రటేరియట్ లో కేసీఆర్ ఎన్నిసార్లు కూర్చున్నాడు? 9 నెలల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి గారు, మా మినిస్టర్లు, మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు కూర్చున్నాడు?